ఈరోజు యూపీ వారణాసిలో జరుగుతున్నటువంటి పోలింగ్, నేటితో ముగియనున్నటువంటి లోక్సభ ఎన్నికల సమరం కూడా నేటితో ముగియనుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా వారణాసి నుంచి మా ప్రతినిధి కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏమిందంటే, అక్కడ ఈ చివరి దశ పోలింగ్ దశ కాబట్టి అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యవస్థ ఉంది యూపీలో. యూపీలో మతతత్వం తప్ప మిగతాది ఏముంటుంది, అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంటుంది. అక్కడ వారణాసిలో దేశ ప్రధాని పోటీ చేసేటువంటి వారణాసిలో మాత్రం ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుంది, అంత దయనీయమైన పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేసినా. ఊపి తగిన ఊపి ఎన్నికలు యూపీలో ఉన్నటువంటి నేపథ్యంలో, యూపీలో భయంకర నేపథ్యం, యూపీలో ఎంత దారుణంగా ఉంటుంటే అంత దారుణంగా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త, జయవీంద్ర పథకం ప్రధాన వార్త కూడా ఇక్కడ స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. యూపీలో ఉన్నటువంటి ఏ అయితే ఎన్నికలు ఉందో, ఎన్నికల సమరం అయితే భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆ నేపథ్యం ఏ విధంగా ఉంది, అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉంది, ఎట్లా ఓటర్లు ఏ విధంగా ఆ ఓటర్లు వల్ల నాడిని తెలుసుకోబోతున్నారు, ఓ ఓటర్లకు సంబంధించి ఎవరికి ఓటు వేయబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏ విధంగా ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు ఎందుకోసం అంటే, ఈసారి గతంలో ఉన్నటువంటి ప్రచారం ముమ్మూరంగా జరిగిన నేపథ్యం, ఇప్పుడైతే ప్రచారం అంతంత మాత్రం జరిగింది. ఒక పక్కన ఎండలు, మరో పక్కన మతతత్వము, మరో పక్కన ఏంటంటే 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన చూసిల్లు, అక్కడ ఉన్నటువంటి అక్షరాస్యత, నిరుద్యోగ సమస్య, అక్కడ ఉన్నటువంటి పేదరికం అయితే చాలా పేదరికం ఉంది. అక్కడ నుంచి తెలంగాణ కానీ ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ బతికేటువంటి నేపథ్యం ఉంది. అందుకు సంబంధించి ఎవరు కూడా ఈసారి మోడీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో 7 దశలను ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగిన 6 దశల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం ఓటర్లోనే నిరుత్సాహాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యతలు మార్చుకోవడం కూడా మిశ్రణ సందేహాన్ని అందిస్తుంది. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట సమయంలో మోదీ హావా కనిపించింది, కానీ అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాని ఉదాసీనత భర్తీ చేసింది. ఈసారి 400 సీట్లు దాడదామన్న నినాదం ఎత్తుకోవడంతో కూడా కాశీయా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల ప్రతిపక్షాలను ప్రధానంగా సమాజ్వాదీ పార్టీని అదుపులో ఉంచడంలో పాత్ర బీజేపీ విజయం సాధించింది. చాలామంది రాజకీయ పండితులతో పాటు మేము మాట్లాడిన అత్యధిక సాధారణ ఓటర్ల ప్రకారం 2014-2019 నాటి ఎన్నికలు పోలిస్తే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఏమంత ఉత్సాహంగా లేవు. బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం, ఎటువంటి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం దీనికి కారణాలు. బీజేపీ ప్రధాన మద్దతుదారులు ఉన్న అసంతృప్తి కూడా ఎన్నికల ఉత్సాహాన్ని తగ్గించింది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యతలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తుంది. ఎన్నికల తొలి దశలో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. అన్ని వైపులా పేలవమైన ప్రచారం విజేత ముందుగానే తెలుసుకోవడం లాంటి వీటి కారణాలు. వీటన్నిటికీ మించి ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎన్నికలు మరో 2 అంశాలు గమనించదగినవి ఉండు. 1, బీజేపీ తన తిరుగులేని స్థితిని సాధించిన విధానం, దీనిని మనం గుజరాత్ నమూనా ఎన్నికల ఆధిపత్యం అని పిలవచ్చు. 2, ఇది శాంతి భద్రతల ప్రాముఖ్యత, అందువల్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఎప్పటిలాగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఒరవడిన జాగ్రత్తగా ప్లాన్ చేశారు. జనవరి 22 అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట స్పష్టంగా ఈ ప్రణాళికలో భాగమే. ఇది నిజంగానే ఉత్కంఠకు దారితీసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో బీజేపీ నాయకుడు చెప్పినట్లుగా ఇది గర్భధారణకు సంబంధించిన చివరి త్రైమాసికం. బూత్స్థాయి కార్యకర్తలు ప్రసవానికి సిద్ధం చేయడంలో ఇది చాలా కీలకం. ఈ 3 నెలల్లో స్పష్టంగా మోదీ హావా కనిపించింది, కానీ ఉత్సవం ఒక్కసారి శిఖర స్థాయికి వెళ్ళాక అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా గణనీయంగా 40 నుంచి 50% వరకు కూడా ఉంది. అందుకే పశ్చిమ యూపీలోని కీలకమైన యుద్ధ భూమిలో ఓటింగ్ మొదటి కొన్ని దశలో బీజేపీ కీలక కర్తవ్యం దాని ప్రధాన ఓటు పునాదిని ఏకీకృతం చేయడంలో కానీ పడింది. 2013 అల్లర్ల నుండి స్థానికంగా ఉన్న హిందూ ముస్లిం తగాదాల కారణంగా ఇది బీజేపీకి సులభమైన పనిగా కనిపించింది. అలాగే ముఖ్యమంత్రి కూడా బలమైన సానుకూల అంశంగా కొనసాగుతున్నారు. జాతీయ సమస్యల విషయంలో మోదీ రికార్డుపై ఓటర్లు ఆధారపడుతున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం శాంతి భద్రత నిర్వహణ విషయంలో యోగి అందించిన తోడ్పడిన ఎక్కువ పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఓటర్ల ఉత్సాహం ఉధృతంగా ఉంది. అయినప్పటికీ స్పష్టమైన ప్రభాజనం మాత్రం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అప్పటికే సిట్టింగ్ ఎంపీలపై ఆగ్రహం రూపంలో అనేక వ్యతిరేకతలు కూడుకట్టుకొని ఉన్నాయి. ద్రవ్యోల్బం సంచరించి పశువుల బిడద, తప్పుడు అభ్యర్థుల ఎంపిక, బీజేపీ మీద విసుగు చెందిన అనేక మందిని మేము చూసాము. అయినప్పటికీ ఓటు విషయానికి వస్తే ఎక్కువ మంది తాము బీజేపీకే ఓటు వేస్తామని అంగీకరించారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ యూపీలో బీజేపీ గుజదీకరణకు ప్రయత్నిస్తే, అంతే కుల ఇంజనీరింగ్ ద్వారా తమ ఓటు పునర్నిర్మించడం, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం, బూత్ స్థాయి జిల్లా స్థాయిలో ఎంతమంది విపక్ష నేతలు పార్టీలు మారి బీజేపీలో చేరనేది ఆశ్చర్యం కలిగించింది. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల ప్రతిపక్షాలను ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ తగ్గించడంలో బీజేపీ విజయం సాధించింది.
ఇటువైపు మైనపూరి కన్నౌజ్లో తప్ప ఎక్కడ సమాజ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నట్లు కనిపించదు. ఇది తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 11,000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరని ఒక హిందీ వార్తాపత్రిక పేర్కొంది. చెప్పాలంటే 2 నెలల్లో యూపీలోని 10 మంది బీఎస్పీ ఎంపీలు 5 బీజేపీలో చేరారు. బీజేపీ ముఖ్యంగా ప్రతిపక్షం చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీల టికెట్ రాని వారు లేదా ఏ కారణం చేతనైనా ఆయా పార్టీలో పక్కన పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంది. 2019 లోక్సభ ఎన్నికలో కూసినగల్ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ మాజీ ఎమ్మెల్యే నాతుని ప్రసాద్ కుష్వా ఇటీవల బీజేపీలో చేరిన నేపథ్యం ఉంది. అక్కడ ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ ఈ స్పష్టంగా చెప్పాడు నేపథ్యం. ఎందుకంటే లైవ్లో నేను ఉన్నాను, యూపీ ఎన్నికల సమరంలో కానీ యూపీ ఎన్నికల సంబంధించిన కానీ అక్కడ ఉన్నటువంటి వారణాసి పోరులో కానీ నేను ఉన్నా కాబట్టి నాకు స్పష్టంగా తెలుసు ఎంత భయంకరంగా ఉంటానంటే అంత భయంకరం. అక్కడ యోగి ఆదిత్యనాథ్కును ఈ దేశానికి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్షాకు అసలుకే పడదు. అక్కడ కత్తి మీన సామేషట్టు ఉంటుంది. ఆయనదో వర్గం ఉంటుంది, ఈయనదో వర్గం ఉంటుంది. యూపీలో ఈయన సంబంధించిన వర్గానికి సంబంధించి ఆయనకు పడది, ఆయన సంబంధించిన వర్గాలకు సంబంధించి ఈయనకు పడది. ఆయన సంబంధించిన వర్గాలు ఇలా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ టీంలో కొంతమంది మెంబర్గా ఉన్నారు, కొంతమంది మంత్రులుగా వచ్చినటువంటి నేపథ్యం ఉంది అమిత్ షా సంబంధించిన నేపథ్యం. కానీ ఇక్కడ అమిత్ షా సంబంధించిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతుందో మోడీకి ఎప్పటికైనా కూడా దగ్గరగా ఉన్న నేపథ్యం ఉంటుంది. కానీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ రేపొద్దున దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంతోని యోగిని కూడా పక్కన పెట్టిన నేపథ్యం కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఒక పక్కన అమిత్ షా, మరో పక్కన మోడీ. అక్కడ ఉన్నటువంటి సొంత క్రేజ్ను సంపాదించుకున్నటువంటి ఆదిత్యనాథ్కు క్రేజ్ ఉంది. కానీ అక్కడ యూపీ ఎన్నికలు ఈసారి ఎదురు దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. భారీ స్థాయిలో ఈసారి ఊహించినంత ఎన్నికల సమరం అయితే లేదు. గతంలో 2014 జరిగినటువంటి ఎన్నికల సమరంలో ఊపందుకున్నటువంటి బీజేపీ ఈసారి 2024లో ఊపు లేదు. అంత ప్రచారం కూడా నామాత్రంగానే ప్రచారం జరిగింది. ఇప్పటికే చాలామంది ఓటర్లు కూడా ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నారు, దేశ ప్రధానిని కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నారు. ఎంతకంటే భయంకరమైన పరిస్థితి ఉంది అక్కడ. ఆ భయంకరమైన పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా గుండె చప్పుడుకి వెళ్ళిపోయింది. ఇలా ఉన్నటువంటి మతతత్వాన్ని తెరపై తీసుకొచ్చినంత కాలంలో మతతత్వం నిజంగా ఎందుకు ఈ విధంగా ఉంది, ఎందుకు అన్నం పెట్టలేకపోతుంది, ఎందుకు పేదరికాన్ని నిర్మూలించలేకపోతుంది అని అక్కడ యూపీ ఓటర్లు కూడా ఆలోచించేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏదైతే తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే బీఆర్ఎస్ హయాంలో వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ కూడా యూపీలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జంజన వేసుకొని వాళ్ళంతా జై శ్రీరామ్ అనేటువంటి ఒక భక్తి మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ ఎలాంటి వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేయాలన్న బాధ్యత కూడా ఉండదు. అందుకోసమే ఈసారి యూపీలో భయంకరమైనటువంటి ఓటమి జరగబోతుంది. బీజేపీకి అనేటువంటి సంకేతాలు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఒకవేళ నిజంగా యూపీ ఎన్నికల సమరం, యూపీలో ఉన్నటువంటి మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు, 403 ఎమ్మెల్యే స్థానాలు ఇప్పటికే జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఇది లాస్ట్ చివరి దశ ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల మిన్నే దేశ భవిష్యత్తు కూడా ఆధారపడింది, ఆ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆధారపడింది. ఏది ఏమైనప్పటికీ యూపీ ఎన్నికలు అయితే ఓ భయంకరమైనటువంటి కరప్షన్తో జరుగుతుంది. ఒక భయంకరమైనటువంటి ఎలక్షన్ కమిషన్ మొత్తం టోటల్గా వాళ్ళ కబంధస్థల మోడీ కబంధస్థల ఉండి అక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా ప్రచారం చేయకుండా అనేకమైన ఇబ్బందులకు గురి చేసి అక్కడ యూపీలో ఉన్నటువంటి సమాజవాద పార్టీ కానీ బీఎస్పీ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా కొనుగోలు చేసి గొడ్డు సాకిరిగా కొనుగోలు చేసి వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి సుమారుగా 11,000 మంది కార్యకర్తలను యూపీలో ఉన్నటువంటి బలమైన కార్యకర్తలను కూడా బీజేపీలోకి లాక్కొని వాళ్ళకు పదవులు కట్టబెట్టినటువంటి చరిత్ర కూడా ఉంది. ఎంత నీచం నికృష్టం ఉంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం యూపీలో చూస్తున్నాం. ఇప్పుడు యూపీలో జరిగేటువంటి ఎన్నికలు చివరి దశ ఎన్నికలు కాబట్టి ఈసారి అయితే ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందన్న నేపథ్యంలో ఇప్పటికే ఓటింగ్ శాతానికి అయితే దూరంగా ఉన్నారు. ఓన్లీ వారణాసిలో మాత్రం ఏదైతే హిందుత్వం ఉందో, హిందుత్వం ఉన్నటువంటి ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి అక్కడ మాత్రమే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. అక్కడ మైనార్టీకి సంబంధించిన ఓటర్లు కూడా ఎవరు కూడా ముందుకొచ్చి ఓటేయలేని పరిస్థితులు. మోడీ అంటే అక్కడ కేడీ అనేటువంటి నేపథ్యం ఉంది. మోడీ అంటే కేడీకి మేము ఓటేయం, కానీ అక్కడ ఉన్నటువంటి బీఎస్పీకో లేకపోతే కాంగ్రెస్కో ఓటేసేటువంటి నేపథ్యం ఉంది. ఉన్నటువంటి యూపీలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు ఏదైతున్నదో ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఈ దేశానికి ప్రధాన అయ్యేది ఎవరనేది కూడా డిసైడ్ కాబోతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆ యూపీ ఎన్నికలకు సంబంధించినటువంటి సమరం